బిఎల్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఊహ. ఆ రోజుల్లో కుర్రకారు మదిలో పడుకున్నప్పుడు కలలో మెదిలాడిన పాలబుగ్గల బ్యూటీ. అబ్బాయిలను ఆకర్షించడానికి అమ్మాయిలకు కాటుక కనులు కావాలి, కానీ ఊహగారికి తన మామూలు కనులు చాలు. తన ఎక్స్ప్రెషన్స్తో, అందమైన చూపులతో, అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను కుర్చీలోనే కట్టిపడేసేది. జనరేషన్స్ మారి అమ్మాయి అంటే ఎలా ఉండాలి, అలా ఉండాలి అనే రిక్వైర్మెంట్స్ మారేమో గానీ ఊహగారి లాంటి స్వభావం ఉన్న భార్య దొరికితే అదృష్టమని అబ్బాయిలు కోరుకునే ఆలోచన మాత్రం మారలేదు. కారణం, ఆమె కాలానికి అనుగుణంగా అప్పట్లో అందమైన అమ్మాయిగా, పెళ్ళయ్యకు అనుగుణవతి అయిన భార్యగా, పిల్లల పుట్టాక వారి ఆలనా పాలనా చూసుకునే అద్భుతమైన అమ్మగా తనని తాను మలుచుకుంటూ రంగుల ప్రపంచంలో రాణించి నిజ జీవితంలో నిజమైన స్ఫూర్తిగా నేటి మగవులకు ఆదర్శంగా నిలుస్తుందామె. ఊహగారి అసలు పేరు ఉమామహేశ్వరి. తమిళ మలయాళ సినిమా ఇండస్ట్రీలలో శివరంజనిగా ఆమె అందరికీ ఎంతో సుపరిచితురాలైన హీరోయిన్. ఊహగారు 1970 జనవరి 1 కేరళలో జన్మించారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే ఊహ వారి కుటుంబంలో ఉన్న పిల్లలందరిలో ప్రత్యేకంగా ఉండేవారు. వారి మేనమామ పిఎల్ నారాయణ గారు అప్పటికే నాటికలలో, సినిమా రంగంలో రంగప్రవేశం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఊహకి యాక్టింగ్, డాన్సింగ్ నేర్పించండి, ఆమెకి మంచి భవిష్యత్తు ఉంటుందని వారి తల్లిదండ్రులకు సూచించడంతో వారు సుముఖత చూపి ఆమెను ప్రోత్సహించి అన్నిటిలో శిక్షణ ఇప్పించారు. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉన్న ఆమె డిగ్రీ చదువుతున్న సమయంలో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారి మానమామ పిఎల్ నారాయణ గారు ఆయనకు తెలిసిన దర్శక నిర్మాతలకు ఊహగారి ఫొటోస్ ఇచ్చి అవకాశం ఇచ్చి చూడండి అన్నారు. అలా 1994 మిస్టర్ కార్తీక్ అనే సినిమాతో మొదటిసారి హీరోయిన్గా నటించారు ఊహ. తర్వాత తమిళ మలయాళ చిత్రాల్లో వరుసగా 20 పైగా నటించారు ఆమె. 1994 తెలుగులో తన మొదటి సినిమా ఆమెతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాకే బెస్ట్ యాక్ట్రెస్గా నంది అవార్డు అందుకున్నారు ఊహ. తన భర్త శ్రీకాంత్తో అదే తన తొలి పరిచయం. తర్వాత పాతబస్తి, అలుడా మజాక, ఆయనకిద్దరు, అమ్మ నాన్న కావాలి, ఊహ, అమ్మలేని పుట్టిల్లు, కూతురు, ఆయనగారు లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఊహ. శ్రీకాంత్తో హీరోయిన్గా 4 చిత్రాల్లో నటించిన ఆమె మనసులో ఆయనంటే ఇష్టం ఉన్నప్పటికీ బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు. అంతకు మించి ఊహగారిపై ఇష్టం ఉన్న శ్రీకాంత్ డైరెక్ట్గా ఊహగారి ఇంటికి వెళ్ళి వారి అమ్మనాన్నలతో, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆమెకు కూడా నేనంటే ఇష్టమని అనుకుంటున్నాను, అందరబ్బాయిల్లాగా కాలక్షేపానికి బయట తిరిగి అక్కడిలో స్నేహితులు మాత్రమే అని మిమ్మల్ని సమాజాన్ని మోసం చేయలేను, ఊహకి మీకు ఇష్టం అంటే ఇప్పుడే ఆమెను నా భార్యగా అంగీకరిస్తానని కింద వారి తల్లిదండ్రులతో మాట్లాడి పైన ఊహగారి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశారు. ఆమె ఓకే చెప్పడంతో ఊహగారి తల్లిదండ్రులకు కూడా ఊహు అని చెప్పడానికి పెద్దగా కారణాలు ఏం కనిపించలేదు. ఇక శ్రీకాంత్ గారు అన్నట్లుగానే ఊహగారి ఇంట్లో దేవుడి గదిలోకి వారి అమ్మనాన్నల్ని రమ్మని ఊహగారికి రింగ్ తొడిగి తన మెడలో చైన్ వేసి చేయందించారు. ఇక తరువాత ఊహగారు అప్పటిదాకా సైన్ చేసిన సినిమాలు మాత్రమే నటించి ఇక నటనకు గుడ్ బై చెప్పారు. కారణం, తన పరిపూర్ణమైన వైవాహిక జీవితానికి వెల్కమ్ చెప్పడానికి మాత్రమే తప్ప శ్రీకాంత్ గారు ఆంక్షలు విధించడం వల్ల మాత్రం కాదు. 1997 జనవరి 20 వీరిద్దరి పెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షాన ఇరువైపు కుటుంబాల బంధుమిత్రుల కలయికతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ప్రేమకు ప్రతీకగా 1999 రోషన్, 2004 మేధ, 2010 రోహన్ జన్మించారు. పెద్ద కొడుకు రోషన్ ఈ మధ్యనే పెళ్లి సందడి సినిమాలో హీరోగా నటించి అద్దరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను అలరించాడు. భవిష్యత్తులో తన ప్రపంచంగా భావించే పిల్లలు, శ్రీకాంత్ గారులు గొప్ప విజయాలు సాధించి మీ అందమైన కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని ఆశిస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు బాగా మెచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోను షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ బిఎల్కే.